మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సృష్టిలో జన్మించిన మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడు. హిందూ పురాణాల ప్రకారం ఆయువు తీరిపోగానే యమధర్మరాజు ప్రాణాలను తీసుకుపోతాడని అందరూ చెప్తారు. కానీ వారు చనిపోవటానికి ముందే యముడు కొన్ని సూచనలను పంపిస్తాడని పెద్దలు అంటున్నారు. మరి ఆ చావు సూచనలు ఏమిటి అని తెలుసుకోవటానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. పురాణ కాలంలో యమునా నది వద్ద అమృతుడనే వ్యక్తి ఉండేవాడు. ఒక సందర్భంలో అతనికి చావు భయం ఏర్పడుతుంది. మృత్యువు ఎప్పుడు వస్తుందో, ఎలా చనిపోతాడో తలుచుకుని అతను భయపడుతూ ఉంటాడు. దీనితో అతను యముడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. యముడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటాడు. తాను ఎప్పుడు చనిపోతాడో, చనిపోయే ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకి చెప్పాలని అంటాడు. దీనితో తాను జాగ్రత్త పడి తన బాధ్యతలన్నిటినీ అందరికీ అప్పజెప్పవచ్చునని అతని ఆలోచన. అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడొస్తుందో తాను చెప్పలేనని, కానీ అది వచ్చేందుకు ముందుగా కొన్ని సూచనలు పంపుతానని, వాటిని తెలుసుకోవటం ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో అతనే అంచనా వేసి తెలుసుకోవచ్చని వరమిస్తాడు. కొన్ని రోజులకి అమృతుడు చెప్పిన సంఘటనల గురించి మర్చిపోతాడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. అమృతుడు పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, వారు పెద్ద అవ్వటం, వారికి కూడా పెళ్ళిళ్ళు అవ్వటం, ఇవన్నీ జరుగుతాయి. అయితే అమృతుడికి ఒకరోజు యముడితో జరిగిన సంఘటన గుర్తొస్తుంది. తనకి సూచనలు అందకపోవటంతో ఇంకా ఆయువు ఉందని అనుకుంటాడు. ఒకరోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోతాయి. చర్మం అంతా తీవ్రంగా ముడతలు పడుతుంది. అయినా అమృతుడు తనకు ఇంకా ఆయువు తీరలేదని అనుకుంటాడు. ఇంకొన్ని రోజులకి పళ్ళు ఊడిపోతాయి. అప్పుడు కూడా తనకు ఆయువు తీరలేదనే భావిస్తాడు. ఇంకొంతకాలానికి కళ్ళు కనపడవు. చివరికి పక్షవాతం వచ్చి మంచాన పడతాడు. అయినా ఆయువు తీరలేదనే అనుకుంటాడు. ఆఖరికి యముడు వచ్చి అమృతుడికి ఆయువు తీరిందని, ప్రాణాలు తీసుకుపోతానని చెప్పాడు. అప్పుడు అమృతుడు, నీ వరం ఉట్టిమాటే కదా అని యముణ్ణి ప్రశ్నిస్తాడు. దీనితో యముడు, నాలుగు చావు సూచనలను నీకు ఇదివరకే తెలియచేశాను, నువ్వే గ్రహించలేదు, ఇక ప్రాణాలు తీసుకుపోతా అంటాడు. అప్పుడు అమృతుడు ఆ నాలుగు సూచనలు ఏంటి అని అడిగితే, నాలుగు అనారోగ్యాల గురించి వెంట్రుకలు తెల్లబడటం, పళ్ళు ఊడిపోవటం, చూపు పోవటం, మంచాన పడటం వివరిస్తాడు. ఈ కథను బట్టి తెలిసింది ఏమిటంటే, మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి. వాటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడితే మనం ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.